సీటు ఉందో లేదో, పోటీ చేసే ఛాన్స్ వస్తుందో రాదో, మన కుర్చీలో సడన్ గా ఎవరొచ్చి కూర్చుంటారో, హైకమాండ్ నిర్ణయాలతో టెన్షన్ పడుతున్నారు ప్రకాశ వైసీపీ ఎమ్మెల్యేలు. హిట్ లిస్ట్ లో ఉన్నామేమో అని వారు వీరిని ఆరా తీస్తున్నారు. ఎవరికి పోస్టింగ్ వస్తుందో, ఎవరికి ఊస్టింగ్ ఉంటుందో తెలియక కలవరపడిపోతున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ల మార్పుతో కొన్ని చోట్ల అప్పుడే అసమ్మతి రాగాలు మొదలైపోయాయి. ఎవరి సీటు భద్రం, ఎవరి ఆశలు ఛిద్రం, ప్రకాశంలో ప్రకంపనలు. గెలుపు గుర్రాలే ప్రాతిపదికన అధిష్టానం మొదలుపెట్టిన ప్రక్షాళన వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల ముందు బాధ్యతల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల్లో తీవ్ర అలజడి రేపుతోంది. మ్యాటర్ తమదాకా వస్తుందేమోనని మిగిలిన వారిలో టెన్షన్ మొదలైంది. వైసీపీలో ఏదీ శాశ్వతం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఎమ్మెల్యేలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. తెలంగాణ ఫలితాల ప్రభావంతోనే వైసీపీ అధిష్టానం కొత్త స్ట్రాటజీని అమల్లోకి తెచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో తమ స్థానాలు పదిలమా కాదా అంటూ ఆరా తీసే పనిలో ఉన్నారట కొందరు సిట్టింగ్లు, నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు. బలంగా ఉన్నామని, మనం తప్ప ఇంకొకరు లేరని ఎవరు అనుకునే పరిస్థితి లేదిప్పుడు. క్షేత్రస్థాయి సర్వేల్లో పార్టీ పెద్దలకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందో తెలీదు. అందుకే దాదాపు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ సీటు మారింది. అక్కడ గెలుపు అవకాశాలపై అనుమానంతో ఆదిమూలపును కొండపి సమన్వయకర్తగా నియమించారు. 2019లో కొండపి నుంచి మాదాసి వెంకయ్య పోటీ చేసి ఓడిపోయారు. కొన్నాళ్లు ఇన్ఛార్జిగా ఉన్న వెంకయ్యను కాదని గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వరికూటి అశోక్ బాబుకు ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు మంత్రి ఎంట్రీతో ముచ్చటగా మూడో ఇన్ఛార్జ్ వచ్చినట్టయింది. షిఫ్టింగ్ పై ఆదిమూలపు అన్యమనస్కంగానే ఉంటే అటు కొండపిలో పార్టీ క్యాడర్ కూడా వాట్ ఇస్ దిస్ అంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. మూడోసారి ఇన్ఛార్జ్ మార్పు కొండపి వైసీపీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. స్థానిక నేతలను కాదని వేరే చోటు నుంచి వచ్చిన నేతలకు పెత్తనమివ్వడమేంటని గుర్రుగా ఉన్నారట స్థానిక నేతలు. దీంతో కొండపిలో మంత్రి సురేష్ కు స్థానిక నేతల నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుందోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అధిష్టానం నిర్ణయం శిరోధాన్యమని మంత్రి సురేష్ ప్రకటిస్తున్నా ఎర్రగొండపాలెంలో ఆయన అనుచరులు మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. ఆయన అనుచరులు ప్రత్యేకంగా సమావేశమై అధిష్టానం పునరాలోచించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారట. మరోవైపు కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబును వేమూరు ఇన్ఛార్జిగా నియమించినా అక్కడికి వెళ్లేందుకు ఆయన అంత సుముఖంగా లేరంటున్నారు. దీంతో మూడు నియోజకవర్గాల్లోనూ అలజడికి కారణమైంది అధిష్టాన నిర్ణయం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జునను సంతనూతలపాడు ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. తనను కాదని మంత్రిని తెరపైకి తేవడంపై గుర్రుగా ఉన్నారట సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. తనకు ఏ నియోజకవర్గం కేటాయించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. సంతనూతలపాడు నుంచి మరోసారి అవకాశం కల్పించాలని, లేదంటే జిల్లాలో మరో చోటు నుంచైనా పోటీ చేయించాలని కోరుతున్నారట సుధాకర్ బాబు. పార్టీ పెద్దల నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉందో లేదో అన్న అనుమానాలతో సతమతమవుతున్నారట ఆయన. మంత్రి మేరుగు సంతనూతలపాడుకు వస్తే సుధాకర్ బాబు అనుచరులు సహకరిస్తారో లేదో చెప్పలేం అంటోందట అక్కడ పార్టీ క్యాడర్. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యను కూడా తప్పించింది వైసీపీ అధినాయకత్వం. పల్నాడు జిల్లాకు చెందిన హనిమిరెడ్డికి అద్దంకి బాధ్యతలు ఇచ్చింది. ఈ నియామకం వెనుక వైవీ సుబ్బారెడ్డి సిఫార్సు ఉందని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. వైవీకి సన్నిహితుడు కావడంతో హనిమిరెడ్డికి స్థానిక నేతల నుంచి పెద్దగా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. అయితే కృష్ణ చైతన్యకు మరో స్థానం నుంచి అవకాశం కల్పించకపోవడంతో ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అద్దంకిలో ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన కృష్ణ చైతన్యను కాదని హనిమిరెడ్డిని తెరపైకి తేవడంతో రెండు రోజులుగా ఆయన అనుచరులు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే గరటయ్యతో పాటు 5 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. దీంతో అద్దంకి నేతలు ఈ మార్పుపై సర్దుకుపోతారా, తిరుగుబాటు ప్రకటిస్తారా అన్నట్టున్నాయి పరిస్థితులు. దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం తప్పదు అన్న సంకేతాలు వస్తున్నాయట. దీంతో ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్ యాదవ్ మార్పులు చేర్పుల్లో తమ పేర్లు ఉన్నాయో లేవోనని ఆరా తీస్తున్నారట. ఒకవేళ వీరిని మారిస్తే మరో చోట అవకాశం ఇస్తారా, లేక పూర్తిగా పక్కన పెడతారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. త్వరలోనే ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ అధినేత పిలిపించుకుని మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం ఉండొచ్చన్నది పార్టీ నేతల అంచనా.